ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు సురక్ష హెల్త్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వల్ల మన ఇమ్యూనిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ మెయిన్ గా మనం తెలుసుకుంటున్నాం సో ఈ నేపథ్యం ఏంటంటే మన భారతీయుల ఆహారపు అలవాట్లు ఆహార భద్రతే మన ఆరోగ్యానికి మూలం అనేటువంటి సిద్ధాంతాన్ని అందరికీ తెలియపరిచేలాగా ఈ వీడియో మే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే బయట ప్రజలు బయట దేశాల్లో ప్రజలు తీసుకునేటువంటి ఆహార విధానాలు పద్ధతులకి మన భారతీయ ఆహార విధానాలకి చాలా వ్యత్యాసం ఉందన్నమాట సో ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే మన ఆహార విధానాలు ఏదోలే పాత పద్ధతులు ఏదో తింటున్నాం చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం చరక సంహిత మన ఆయుర్వేదానికి మూల గ్రంథమైనటువంటి చరక సంహితలో ఏం చెప్పారు దానికి మన ఆహార విధానాలకి మన సాంప్రదాయపు జీవన విధానానికి ఉన్నటువంటి సంబంధం మన ఆరోగ్య భద్రతకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇవాళ వీడియోలో స్పెషల్గా తెలుసుకుందాం జనరల్గా ఏంటంటే బయట ప్రపంచంలో బయట అంతా కూడా ప్యాక్డ్ ఫుడ్ టిన్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా అందరూ కూడా ప్లాస్టిక్ డబ్బాల్లోనో కంటైనర్స్లో అన్ని సీజ్డ్ ఫుడ్ అంతా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా డబ్బాలు డబ్బాలు తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్ అంతా నింపేసేసుకోవడం వారానికి సరిపడాన్ని తినడానికి ప్లాన్ చేసుకోవడం తినడం వైటమిన్స్ మినరల్స్ అన్నీ లెక్కలు వేసుకుని అలా తినడం అనేది బయట ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయం దానివల్ల ఏంటంటే మనకు టైం చాలా తక్కువగా తక్కువ టైంలోనే భోజనం చేయడం కానీ మనకు కావాల్సినటువంటి ఫుడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు లంచ్ తక్కువ తింటారు డిన్నర్ ఎక్కువ తింటారు మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే లంచ్ ఎక్కువగా తీసుకోవడం డిన్నర్ తక్కువగా తీసుకోవడం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట సో ఈ డిఫరెన్స్ కూడా మనం ఆరోగ్యంలోనూ ఇమ్యూనిటీకి సంబంధించిన వాటిలో చూసుకోవాలి ఎందుకంటే మన భారతీయులు సూర్యుడితో పాటుగా పంచమహాభూతాలతో పాటుగా మన ఆహార వ్యవహారాలు తర్వాత మన ఆరోగ్య విధానాలు మన జీవన విధానం అంతా కూడా డిజైన్ చేయబడింది కాబట్టి సూర్యుడు నడినెత్తి మధ్యాహ్నం టైంలో తీక్షణంగా ఉంటాడు కాబట్టి ఆ టైంలో మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా హెవీ ఫుడ్ తీసుకున్నా కూడా త్వరగా డైజెస్ట్ అవుతుంది మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి అంతా కూడా రోజుకి కావాల్సినంతా కూడా మెయిన్ ఆహారం లంచ్ టైంలో మనం తీసుకునేటువంటిది అనమాట సో దాన్ని మనం కొంచెం అలా మనకి ఏంటంటే మధ్యాహ్నం టైంలో కొంచెం చారన్ను కొంచెం పప్పు అన్నం కూర అన్నం మజ్జిగన్న ఇలా నాలుగైదు రకాలు కలిపి తినడం అనేది మనకు అలవాటు అయినటువంటి పద్ధతి సాయంత్రం వస్తే సింపుల్గా కొంచెం చారుతోటో లేకపోతే కూరతోటో తీసుకోవడం అనేది జరుగుతుంటుంది సో మన బయట ప్రపంచంలో ఏంటంటే మధ్యాహ్నం వర్కింగ్ టైం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి తక్కువ ఆహారం తీసుకుని నైట్ రిలాక్స్డ్గా డిన్నర్ హెవీగా లేట్గా తిని పడుకోవడం అనేది వాళ్ళ జీవన విధానం సో ఇవి కూడా మనకి మూల సిద్ధాంతాలు అన్నమాట భారతీయ ఆహారం తీసుకునే విధానం ఒక సాంప్రదాయం కూడా మన ఆరోగ్యానికి మన ఇమ్యూనిటీ పెరగడానికి కూడా దోహదపడుతుంది అనేది మనం గుర్తించి ఆ విషయంలో మన పెద్దలు మనకు అలవాటు చేసినటువంటి ఒక మంచి జీవన విధానానికి మనందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇప్పుడు వచ్చిందన్నమాట సో చరకాచార్యుల వారు మనకి సమగ్రంగా మన ఆహార విధానాలతోటే మన ఆరోగ్యాన్ని ఎలా పరీక్షించుకోవచ్చు అనేది చిన్న నాలుగైదు సూచనలు ఉన్నాయన్నమాట అవన్నీ ఒకసారి రిమైండ్ చేసుకోవడం వలన మీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి న్యాచురల్గా మనం ఎప్పటి నుంచో జీవిస్తున్న విధానమే మిమ్మల్ని కాపాడుతుంది అనేది తెలుసుకుంటే మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతారు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇప్పటి నుంచి ఇంకా ఆరోగ్యం గురించి ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటారు మీరు తీసుకునే ఆహారం గురించి మరింతగా విశ్వాసం పెంచుకుని పిల్లలకు కూడా మంచి ఆహార విధానాలు అలవాటు చేయడానికి మీరు స్ట్రాంగ్గా నిలబడడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేస్తాను అన్నమాట సో చరకాచార్య వారు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా పొద్దున్నే మనకి సూర్యరశ్మి తగిలేలాగా మనం ఎక్స్పోజ్ అవ్వాలి సో మనం ఏంటంటే పొద్దున్నే లేచిన వెంటనే వాకిలు ఊడ్చుకోవడం కానీ లేకపోతే బయట పనులు చేసుకోవడం కానీ ఎండలో నిలబడి పనులు చేసుకోవడం ఇవి వీటన్నిటి మూలన న్యాచురల్గానే మనకి విటమిన్ డి అనేది మన శరీరానికి కావాల్సినంతగా మనకు ఒకప్పుడు ఉన్నటువంటి ఇల్లు ఇంటి చుట్టూ బోల్డ్ కాంపౌండ్ ప్లేస్ ఉండడం మొక్కలు ఉండడం అవన్నీ పొద్దున్నే 2-3 గంటల్లో ఎక్కువ పని చేసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో అలవాటైనటువంటి విధానం అనమాట సో ఇంటి చుట్టూ ఆవు పేడతోటి కళ్ళాపి చల్లుకోవడం కూడా మనకి మన శరీరానికి రక్షణ వ్యవస్థకి మంచిగా ఉపయోగపడుతుంది అనే విషయం మనం ఇలాంటప్పుడు మనం ఒప్పుకుని అర్థం చేసుకుని ఒప్పుకోవాలన్నమాట ఎందుకంటే పొద్దున్నే లేచిన వెంటనే ఆవు పేడతోటి కళ్ళాపి చల్లడం వలన ఆవు పేడలో ఉండేటువంటి
మన శరీరాన్ని మన చుట్టూ మన ఇంటి చుట్టూ ఒక రక్షణ వ్యవస్థని మనం ఏర్పరచుకున్నట్టు అన్నమాట. సో అది మనకు సాంప్రదాయంలో ఒక భాగంగా ప్రొద్దున్నే లేచిన వెంటనే ఇంటి చుట్టూ నీళ్లు చల్లుకోవడం, ఊడ్చుకోవడం, ఇవన్నీ కూడా ముగ్గులు వేసుకోవడం, తులసి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉదయం లేచిన వెలిసినటువంటి కార్యక్రమాలు పెట్టారు కాబట్టి పెద్దవాళ్ళు మనకు తెలియకుండానే మనకు కావాల్సినటువంటి విటమిన్ డి ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత ఈ గోమయం ద్వారా వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మనకు చాలా వ్యాధులు రాకుండా కాపాడుతున్నాయనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో అది ఫస్ట్ ఫ్యాక్టర్. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే యోగా. మనకి భారతీయ మహర్షులు ఇచ్చినటువంటి, పతంజలి మహర్షి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఏంటంటే యోగాసనాలు. యోగాకు సంబంధించింది సూర్య నమస్కారాలు కానీ, ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ, ఇవి కరెక్ట్గా చేసుకోగలిగితే అసలు మన శరీరంలో ఉండేటువంటి వైటల్ పవర్స్ అన్నీ కూడా మనకు మనం ఏ రోజుకి ఆ రోజు రీఛార్జ్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. దానివల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల మనకు చాలా వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఏంటంటే యోగా వలన మనలో లింఫ్ గ్లాండ్ సెక్రెషన్ చాలా బాగుంటుంది, సర్క్యులేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, తర్వాత నర్వస్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల మన డైలీ రోజువారీగా మనం చేసుకునేటువంటి పనులకు కావాల్సినటువంటి శక్తి అంతా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా, ఇప్పుడు కొన్ని కొన్ని ఆసనాలు చేయడం వల్ల ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుందన్నమాట, కొన్ని కొన్ని ఆసనాలు చేయడం వల్ల యూట్రస్ యాక్టివేట్ అవుతుంది, కొన్ని కొన్ని ఆసనాల వల్ల లివర్ యాక్టివేట్ అవుతుంది, కొన్ని కొన్ని ఆసనాల వల్ల హార్ట్ స్ట్రెంగ్థెన్ అవుతుంది. సో ఈ రకంగా ఒక్కొక్క ఆసనాలు ఒక్కొక్క ఆసనంలో ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే చేతులు కాళ్ళు ఊపితే మేబీ సర్క్యులేటరీ సిస్టమ్ వరకే ఎఫెక్ట్ గుణం అనేది ఉంటుంది, కానీ యోగా వలన ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా స్ట్రెంగ్థెన్ అవ్వడానికి, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఒక రకమైనటువంటి మసాజ్ లాగా యాక్టివేట్ చేయడం వలన మీకు చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నమాట. సో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే యోగా, సూర్య నమస్కారాలు చేయడం చాలా అవసరం అని చెప్పేసి చరకాచార్యులు వారు చెప్పారు. అలాగే ఇంకా థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం రోజువారీ ఇంట్లో వాడుకునేటువంటి అల్లం, వెల్లుల్లి, తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, పసుపు, ఇవన్నీ కూడా బెస్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అన్నమాట. సో నేను ఎప్పుడు చెప్తుంటాను వంటిల్లే మనకు ఔషధ భాండాగారం అని చెప్పేసి, మన వంటింట్లో దొరికేవే అసలు మనకి ఇంచుమించు 99% డిసీజెస్ రాకుండా మనం కేర్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మన ఇమ్యూనిటీ వ్యవస్థని ఇంత బలంగా ఉంచుకుని మన ఎన్నో భారతదేశం ఏంటంటే ఎన్నో కరువులు కాటకాలు ఇవన్నీ కూడా ఫేస్ చేసి ఎంతోమంది రాజులు మన మీద దండయాత్ర చేసినప్పుడు చాలా ప్యాథటిక్ కండిషన్లో ఉండి తిండి లేక స్వేచ్ఛ లేక వాళ్ళంతా దోచుకుని వెళ్ళిపోయాక కూడా మనం ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ అనుభవించినా కూడా ఇవాళ రోజున ప్రపంచం మొత్తం ఇంత అతలకుతలం అయిపోతున్నా మన భారతీయుల్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లు, వీటి వలన మన జీన్స్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వలన మనం ఇలా కాపాడబడగలిగాం. లేకపోతే మనకున్న అక్షర నిరక్షరాస్యత, మనకున్న అధిక జనాభా, మనకున్న నిర్లక్ష్యం, మనకున్న నిర్లిప్తత, వీటి వలన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం మీద మన దేశాన్ని కబళించవలసిన దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండవలసిన వాళ్ళం. మనం అలా ఉండలేదంటే మన భారతీయ సాంప్రదాయం, మన భారతీయ ఆహారపు అలవాట్లు, మన భారతీయ వైద్య విధానం అయినటువంటి ఆయుర్వేదం, యోగా ఇవన్నీ కూడా మన పెద్దలు ఏనాటి నుంచో ఆచరిస్తున్నాయి కాబట్టి ఆ జీన్స్ మనలో ఉన్నాయి కాబట్టి మన పెద్దల వల్లనే మనం ఇలా ఆరోగ్యంగా ఉన్నాం అనేది అందరూ కూడా ఒప్పుకుని తీరవలసినటువంటి సత్యం అన్నమాట. సో అంత మంచి సత్యాలు, మంచి జీవన విధానం, మంచి ఆహార అలవాట్లు అన్నీ మన దగ్గర ఉంచుకుని ఏదో బయట వాడిని చూసి వాడేదో చేస్తాడని మనం అలా చేసేసేయడం, ఆ చెత్త అంతా తినేసేయడం, అవన్నీ కూడా మనకు అవసరమా అనేది పెద్దలు తెలుసుకోవాలి, పెద్దలు ఆచరించాలి. పిల్లలకి ఇప్పుడైనా సరే స్ట్రిక్ట్గా అలవాటు చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. సో ఈ వీటితో పాటుగా చరకాచార్యుల వారు సూచించింది ఏంటంటే మీరు ఏ వ్యాధి అయినా తీసుకోండి. మనకి 80 రకాల వాత వ్యాధులు, 40 రకాల పిత్త వ్యాధులు, 20 రకాల కఫ వ్యాధులు జనరల్గా మన శరీరంలో కలుగుతుంటాయి, కాకుండా అన్నీ మిక్స్డ్గా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏ వ్యాధి అయినా సరే ఇంచుమించుగా 99% వ్యాధులకి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే శరీరంలో పేరుకున్నటువంటి ఆమం మెయిన్ కారణం. తర్వాత మనం
రకరకాలుగా మనకు మనమే కొన్ని కారణాలతోటి వ్యాధులు తెచ్చుకుంటున్నాం. సో ఏ వ్యాధి అయినా సరే పరిష్కారంగా వస్తే ఏంటంటే మనలో వ్యాధిని పూర్తిగా వేళ్లతో సహా సంశమనం అనేది ఒక పద్ధతి ద్వారా మన మందులు వేసుకుంటూ తగ్గించుకోవడం అనేది ఒక పద్ధతి అయితే సంశోధనం అని చెప్పేసి స్పెషల్గా ఇంకొక చికిత్సా విధానం ఉంది. అదేంటంటే మీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేసి మీలో ఇమ్యూనిటీ పెంచుకోవడం. సో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి పంచకర్మ చికిత్సలు అనేవి మెయిన్గా బాగా పనిచేస్తాయి. కాబట్టి చెరకాచాళ్ళు వారు ఏ వ్యాధి గురించి చెప్పినా సరే పంచకర్మ చికిత్సలు అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్నమాట. సో పంచకర్మ చికిత్సల తర్వాత రసాయన చికిత్సలో భాగంగా రకరకాల సంశమన ఔషధాలన్నీ వాడుకుంటూ ఆహారం కరెక్ట్గా పచ్చాపచ్యాలన్నీ కూడా మంచిగా తీసుకుంటూ ఉంటే కనుక ఎటువంటి వ్యాధినైనా సరే 100% తగ్గించుకోవచ్చు అనేది వారు ఇచ్చినటువంటి సూచన. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రజలు అవన్నీ కూడా అవగాహన పెంచుకోవాలి. ఆయుర్వేదం గురించి ఈ సంశోధన చికిత్సలు ఏంటి, డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఏంటి, వాటి వల్ల మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి అనేది తెలుసుకుంటే కనుక ఇంకా ముందు ముందు మనకి ఇవాళ వచ్చినటువంటి కరోనా వైరస్ కాదు, ఇంకా ముందు ముందు చాలా భయంకరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనకి రాకుండా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం అనేది ఫస్ట్ అండ్ బెస్ట్ అల్టిమేట్ చాయిస్. కాబట్టి ఆ దిశగా అందరూ ఆలోచించి దాన్ని యాక్సెప్ట్ చేసుకుని దాన్ని ఆచరించిన వాళ్ళకి డెఫినెట్గా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి మనకి చరకాచార్యుల వారు సూచించడం జరిగింది. అలాగే ఇంకా ఆహారం గురించి ఇవన్నీ కూడా మన ఆచరణ విధానమే మనకి పండగలప్పుడు కొన్ని ఉపవాసాలు చేయడం అనేది కూడా మనకు ఉంది జీవన శైలిలో. సో మన భారతీయుల్లో ఏంటంటే ఏకాదశి ఉపవాసాలని, తర్వాత పండగలకి ఉపవాసాలని, తర్వాత కొన్ని లిక్విడ్స్ తోటి ఉపవాసాలు చేయడం, ఇలా స్పెషల్గా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మనకి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్ సంబంధించిన రీసెర్చ్లు ఏంటంటే భారతీయుల్లో ఈ టెండెన్సీ తక్కువగా ఉండడానికి కారణం వారు చేసేటువంటి ఉపవాసాలు అంటే ఫాస్టింగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసిందనమాట. సో క్యాన్సర్కి ఎరాడికేట్ చేసుకోవడానికి ఉపవాస చికిత్స కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి సైంటిస్టులు ఒప్పుకున్నారు. సో మనకు తెలియకుండా మన ఇన్నాళ్ళు పండగలకి వాటికి ఉపవాసాలు ఉండడం కూడా ఈ మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది అనమాట. సో ఆ నేపథ్యంలో మనకి ఈ జీవన విధానంలో మనకు ఉన్నటువంటి పండగల వలన కూడా మనం ఉపవాసాల వలన కూడా మన ఆరోగ్యం ఇలా కాపాడుతుంది అనేది మనం ఒప్పుకుని తీరవలసినటువంటి సత్యం అన్నమాట. ఇంకోటి ఏంటంటే పండగల పేరిట మనం తినేటువంటి ప్రసాదాలు కూడా నిజంగా చాలా అద్భుతమైనవి. ఎందుకంటే ఉగాది సమయంలో తినేటువంటి ఉగాది పచ్చడి వలన మనలో ఉండేటువంటి శ్లేష్మం అంతా కూడా బయటికి పంపించడానికి ఉపయోగపడడం వలన అది ఆటోమేటిక్గా మనకు అది అదే మెడిసిన్ కింద కూడా యాక్ట్ చేయడం వలన శ్లేష్మ సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా, ముఖ్యంగా బ్రాంకైటిస్, సైనజైటిస్, ఆస్మా లాంటి వ్యాధులు ఉధృతం అవ్వకుండా ఉగాది పచ్చడి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేటువంటి శ్రీరామనవమికి మనం తీసుకోవడం అందరికీ తెలిసిందే, పానకం తీసుకోవడం. దానివల్ల ఏంటంటే సమ్మర్కి వచ్చేటువంటి డిహైడ్రేషన్కి అది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో అలాగే శ్రావణ మాసంలో కొన్ని రకాల ప్రసాదాలు తీసుకుంటాం, కార్తీక మాసంలో కొన్ని చేస్తాం, అలాగే మనం గణేష్ చతుర్థి చేస్తాం కదా భాద్రపద మాసంలో, ఆ టైంలో 21 రకాల పత్రులతోటి పూజలు చేస్తాం, అంటే ఆకులతోటి పూజలు చేస్తాం. సో అవి చదివేటప్పుడు ఈ ఆకు ఏంటి, ఈ ఆకుని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కొంచెం మనకి మైండ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం పెద్దవాళ్ళు పెట్టారన్నమాట. అంటే ఉత్తరైన ఆకుని ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు, అలాగే మిగిలిన ఆకులన్నీ ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అనేది, అవన్నీ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మారేడు దళాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అనేది మనకు తెలియడం కోసం, మనం మర్చిపోకుండా ఉండడం కోసం గణేష్ చతుర్థి చవితి టైంలో ఈ 21 రకాల ఆకులతోటి మనం పూజ చేయడం అనేది సాంప్రదాయం. తర్వాత ఆ టైంలో కుడుములన్నీ ఇవన్నీ చేసుకుని తినడం, ఇలా రకరకాలుగా సంక్రాంతి వచ్చిందంటే ఆ టైంలో మనతో పాటుగా ఈ ఎద్దులు గోవులు ఇవన్నీ శుభ్రంగా కడిగి వాటినన్నింటిని అలంకరించి చేయడం, అంటే జంతువులు కూడా మనలో భాగం అనేది మన సంస్కృతిలో భాగం, మన జీవనంలో జీవన విధానంలో ఒక భాగం అనేది జంతువులను కూడా మనం మనతో కలిసి పూజలు చేయడం, మనతో కలిసి ఆనందాన్ని షేర్ చేసుకోవడం అనేది ఒక భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి విశిష్టతగా మనం గుర్తించి సాటి జీవులను కూడా మనం ప్రేమగా చూసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని మన పెద్దవాళ్ళు మనలో
కలిసిపోయేలాగా ఈ పండుగల్లో మనకి కలిసి కలిగించారన్నమాట. చూడండి, మన వినాయక చవితి పండుగ చూడండి, ఎలుకను ఆరాధిస్తాం. ఎలుక వినాయకుడికి వాహనం కాబట్టి ఎలుకను ఆరాధిస్తాం. అలా ప్రతి పండగకి కూడా మనం ఏదో ఒక జంతువుని కూడా మనం ఆరాధించడం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఏంటంటే భారతీయ జీవనోదానంలో మనతో పాటుగా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి, పంచమహాభూతాలు, మనతో పాటు ఉన్నటువంటి జంతువులను కూడా ఆరాధిస్తూ వాటిని కూడా మనతో సమానంగా ప్రేమగా చూసుకుంటూ కలిసి జీవనం చేయడంతో అనేటువంటి ఒక గొప్ప విషయం భారతీయుల జీవన విధానంలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచి సోపానాలని చెప్పేసి చరకాచార్యుల వారు చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఈ ఇలా మనం ఆయుర్వేదం అనేది మనల్ని ఎప్పటి నుంచో కాపాడుతుంది. మన భారతీయ జీవన విధానం వల్లనే మనం ఇవాళ కరోనా వైరస్ వ్యాధి ఉధృతి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడింది అనేది 100% అర్థం చేసుకుని దాని మీద ఈ వైద్యం మీద కానీ మన జీవన విధానం కానీ ఉన్నటువంటి గొప్పదనాన్ని పూర్తిగా విశ్వాసంతో ఆమోదించి దానిలో ఉన్నటువంటి మంచి విషయాలన్నీ కూడా ఇవాటి నుంచి ఆచరించడం మొదలెడితే డెఫినెట్గా మీరు ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి బయటపడవచ్చు. ముందు ముందు రాబోయేటువంటి ఇప్పుడు ఈ కరోనా వచ్చింది, ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా క్యాన్సర్ గురించి చాలా వరి అయ్యేదాన్ని. అందరికీ క్యాన్సర్ వచ్చే టెండెన్సీ ఉంది, ఎలా అందరినీ కాపాడాలి, ఎలా అందరిలో చైతన్యం ఎలా తీసుకురావాలి, ముఖ్యంగా ఆహార విహారాలు, జీవన విధానాలు ఎలా కరెక్ట్ చేయాలని ఎప్పుడు చాలా వరి అయ్యేదాన్ని. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వలన ఇంకా క్యాన్సర్ కన్నా 100 రెట్లు ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే అల్టిమేట్ బెస్ట్ రిజల్ట్. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకుందాం, మన ఇమ్యూనిటీ వ్యవస్థని, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుందాం, ఆరోగ్యం ఉండడానికి 100% ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా ఆరోగ్య అవగాహన పెంచుకుంటూ వాళ్ళందరూ కూడా ఆరోగ్య సంకల్పం కలిగేలాగా ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చిన్న విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల మాకున్నటువంటి వైద్య విజ్ఞానంతో, ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విజ్ఞానాన్ని ఉపయోగించి సయాటికా పెయిన్స్ కానీ, సైనజైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, గైనిక్ ప్రాబ్లమ్స్, తర్వాత గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా, తర్వాత పిల్లల్లో వచ్చేటువంటి టాన్సిలైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎమర్జెన్సీ సర్జరీస్ పోస్ట్ చేసిన వాళ్ళు కూడా సర్జరీస్ అవసరం లేకుండా ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి 100% వ్యాధిని తగ్గించి, తర్వాత ఆయుర్వేదిక్ డైట్ ప్లాన్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్ తోటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ డాక్టర్ చుట్టూ తిరగకుండా వాళ్ళలో ఇమ్యూనిటీ పెరిగేలా చేయడం అనేది కొన్ని లక్షల మందికి చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒకటే బెస్ట్ సొల్యూషన్. కాబట్టి సురక్ష హెల్త్ ఛానల్ అనేది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ చేరువు అయ్యేటువంటి చిరు ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ సురక్ష హెల్త్ ఛానల్ ద్వారా సురక్ష ఇమ్యూనోథెరపీ గురించి మీరు మంచి మంచి నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుని అన్నీ ఆచరించాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని ప్రెస్ చేస్తే అందరికంటే ముందుగా మా వీడియోస్ అన్నీ కూడా, లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. చూసాక ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ అందరితో కూడా వాట్సాప్ గ్రూప్స్లోను, మెసెంజర్లోను, ఫేస్బుక్లోను షేర్ చేసుకుని వారందరిలో కూడా మంచి ఆరోగ్య చైతన్యాన్ని కలిగించి ఆరోగ్య సంకల్పాన్ని కలిగించండి. అందరం కలిసి ఆయుర్వేద విజ్ఞానాన్ని పెంచుకుందాం, ఆయుర్వేద అవగాహనని పెంచుకుందాం, ఆయుర్వేదాన్ని ఆచరిద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం, ఆనందంగా ఉందాం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.